కానీ ఆ ఐదాలు మస్తుగా ఉన్న విశ్వేశ్వర రెడ్డి ఎందుకు మరి కాంగ్రెస్ ని వీడారు? నా దగ్గర విస్కీ బాటిల్ ఏం ఆయుధాలు? ఆర్థికంగా ఉన్నారు, ఆర్థికంగా గట్టిగానే ఉన్నారు కదా. నేను రాజకీయాలకు పైసలు సంపాదించుకుంటేందుకు రాలేదు, ఉన్న పైసలు కుమారేస్తేందుకు రాలేదు. నేను ప్రజాసేవ కొరకు వస్తున్నా. నేను ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ చేస్తా. 100 ఊర్లకు రోజు బాత్రూమ్ కడుగుతా, ఇప్పుడు కూడా కడుగుతున్నా. కానీ ఉన్న ఆస్తులన్నీ తీసుకొని ఏదో నన్ను ఆస్తులతోటి నాకు 10 వద్దు, నేను ఆస్తులు ఇచ్చి 10 కొనుక్కోలేదు, టికెట్ కొనుక్కోలేదు. నా ఎలక్షన్స్ కొరకు ఎంత అవసరం ఉన్నాయో పెట్టినాను, అండ్ బాగానే పెట్టినాను. అండ్ ఎలక్షన్స్ రూల్ ప్రకారంగా పెట్టినట్టే బిఫోర్ నామినేషన్ పెట్టిన, ఆఫ్టర్ ఫైలింగ్ నామినేషన్ ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టిన. అఫిడవిట్లోనే చూసాం రిచెస్ట్ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ. రిచెస్ట్ పొలిటీషియన్ వైట్ మనీలా? కానీ నాకంటే 10 ఇంతలు 100 ఇంతలు బేనామీలా దుబాయ్లా ఉన్న ఆస్తులు, దాపెట్టుకున్న ఆస్తులు అవన్నీ కలిపితే నాకంటే 10, 100, 1000 ఇంతలు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో ఉన్నారు. నేను వాళ్ళకు ఉత్తరం కూడా ఇచ్చిన 6 కారణాలు ఉండే. ఒకటేమో వాళ్ళు తప్పులు సరిదిద్దుకుంటలేరు. ఒక చిన్న ఉదాహరణగా కేసీఆర్ గారు నేను అక్కడ చూసిన వాళ్ళు ఏమైనా హీ లుక్స్ అట్ ద పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్లా మన ఇమేజ్ మంచిగా ఉండాలి, అది మంచి కాపాడుకుంటారు. సో కాంగ్రెస్లా టీఆర్ఎస్ పార్టీలా ఒకటి ఆల్మోస్ట్ లైక్ అ కంపల్సరీ ఓ బైబిల్లో రాసినట్టు పాటిస్తారు. ఏంటంటే కాస్ట్ ఈక్వేషన్స్ అనే పాటించాలి. అంటే ఓ పబ్లిక్ మీటింగ్ అయినా ఓ ప్రెస్ అయినా కూడా ఒక రెడ్డి ఉంటే ఆ రెడ్డి పక్కకు ఒక మాదిగ ఉండాలి, ఓ మాదిగ ఉంటే మాదిగ మాలు ఉండాలి, ఇటు పక్కకు ఒక గౌడ్ ఉండాలి, ఒక యాదవ్ ఉండాలి, ఒక లంబడైన ఉండాలి, ఒక గోండ్ ఉండాలి, ఇంకా ఒక క్రిస్టియన్ ఉండాలి, ఒక ముస్లిం అంటే ఆర్డినరీ ముస్లిం కాదు గడ్డము టోపీ ఉన్న ముస్లిం ఉండాలి, వీళ్ళందరూ కనబడాలి, ముద్దిరాజు ఉండాలి, అందరూ. అది పార్టీ ఇట్స్ గుడ్ ఫర్ పబ్లిక్ ఇమేజ్ బికాస్ ద పార్టీ రిప్రజెంట్స్ నాట్ వన్ కాస్ట్ వన్ ఎవరైనా ఉంటే అది లైక్ అ బైబుల్ పాటిస్తారు. ఎన్నోసార్లు నేను చూసిన నాకు వచ్చి చెప్తారు అన్న కొంచెం బయటికి కూర్చుండే పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మీరు కూడా ఇద్దరు రెడ్లు అవుతారు వెనక కూర్చున్నట్టు. ఐ విల్ రెస్పెక్ట్ ఇట్ అండ్ గో బ్యాక్. కాంగ్రెస్ పార్టీలో అది ఇంట్రెస్ట్ ఎవరు పట్టించుకోడు. ఎన్నోసార్లు నేనే మీటింగ్లు ఉన్నాయి, ప్రెస్ కాన్ఫరెన్స్ నేను రామ్మోహన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3, 4 రెడ్లు కలిసి మీటింగ్ అరెస్ట్ చేస్తారు. అది తప్పు ప్రజలకు. We have to be sensitive to these issues. We not only should be, in fact, Congress is the least caste-oriented party, least. But it appears to be the most caste-oriented party. ఎందుకంటే ఈ పబ్లిక్ ఇమేజ్, పబ్లిక్ ఇమేజ్ అండ్ నేతల వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారే కదా రీసెంట్ గా రెడ్డీస్ గురించి మాట్లాడారు, అది మిస్కోట్ చేసింది. కానీ హీ వాజ్ రెఫరింగ్ టు ద రాజుల కొరకు రెడ్ల పాలన అనేది, రెడ్ల పాలన వెనుకట్టు ఉండేది అప్పుడు వెల్మల పాలన, ఆ డిఫరెన్స్ ఇది. హీ వాజ్ నాట్ టెలింగ్ కాంగ్రెస్ పార్టీ, అది మిస్కోట్, అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ మిస్కోట్ చేసిన. ఆయన కూడా అనేది లేకుండా అన్నాడు ఉండని, బట్ ఓపెన్గా మాట్లాడింది కదా. ఈడ ప్రతి ఒక్కటి ఏదన్నా లూజ్గా మాట్లాడతాడు, కానీ కాస్ట్ విషయానికి వచ్చినప్పుడు లూజ్గా మాట్లాడు. ఏదన్నా నేను ఫర్టిలైజర్లు ఫ్రీగా ఇస్తా, నేను ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, అవన్నీ అబద్ధాలు మాట్లాడతాడు, అడ్డం ఆలోచించకుండా మాట్లాడతాడు. కానీ కాస్ట్ విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడరు, అదైతే కరెక్ట్గా ఎన్కా ముందు ఆలోచన. కానీ ఇక్కడ దాని విషయం మీద టోటలీ పాటించరు కాస్ట్ ఈక్వేషన్స్ ఫర్ పబ్లిక్ అపియరెన్స్. ఇంకోటి వీళ్ళ భాష మారవాలి, కాంగ్రెస్ భాష ఎన్కటి భాషనే. మీరు నన్ను ఎంత తిట్టినా కూడా మిమ్మల్ని అతి గౌరవం ఇచ్చి మాట్లాడతా, కరెక్టే కానీ కానీ ఇవాళ రేపు రాజకీయాలలో ఎస్పెషలీ కేసీఆర్ వచ్చినాక సూట్ అయితే లేదు. కేసీఆర్ నిన్ను బఫూను, నువ్వు ఉత్తకుమారు, నువ్వు ఇది అది అని మాట్లాడితే, నువ్వు సన్యాసివి, నువ్వు దద్దమ్మ అని మాట్లాడితే మనం సప్పుడే కూర్చుంటే ప్రజలు అనుకుంటారు మనం సరెండర్ అయినాను. మీరు కేసీఆర్ చెప్పు తీస్తే మీరు కూడా చెప్పు తీయాలి అని నేను, అది విధానం మార్చుకోవాలి. ఈ 2వ కారణం. ఇంకోటి ఏంటంటే ఇట్లా 6 కారణాలు ఇచ్చిన, మెంబర్షిప్ డ్రైవ్ చేయమని. మెంబర్షిప్ డ్రైవ్ చేస్తలేదు, ఇప్పుడు చేస్తున్నారు ఇన్సూరెన్స్ ఇచ్చి. నేను ఇప్పుడే చెప్తాను. ఇంకోటి మన వీళ్ళందరూ అంటారు కేసీఆర్కు TV9 ఉంది, టీ న్యూస్ ఉన్నది, ఇవన్నీ మీడియా మొత్తం వాళ్ళ చేతిలో ఉండేది. మన చేతిలో ఏం మీడియా లేదు,
ఇంక కొంతమంది నువ్వు మీడియా నీ దగ్గర పైసలు బాగా ఉన్నాయి నువ్వు మీడియా పెట్టరాదని నేను పెట్టా అని చెప్పిన, నేను పెట్టుడు కాదు మీరు ఫస్ట్ ఇది చేయండి. ఓ అప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కు సాక్షి ఇస్ బ్యాండ్ అండ్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ఈనాడును లిటరలీ బ్యాండ్ చేసింది. అవును మీరేమో గాంధీ భవన్కు అన్నిట్లా పెద్ద పెద్ద పీట వేసేది టీ న్యూస్కు. ఫస్ట్ టీ న్యూస్ని ఇక్కడి నుంచి బ్యాన్ చేయి. టీ న్యూస్ నథింగ్ బట్ కుటుంబ ఛానల్. ఫస్ట్ ఈ కుటుంబ ఛానల్ అందరు బ్యాన్ చేయండి. అవి చేయరు మీరు. అయితే ఇట్లా సెవరల్ ఇష్యూస్. ఇంకోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుంటే అక్కడ ఒక ఆంధ్రాకు సంబంధించిన నాయకుడు కేసీఆర్ దగ్గర ఉన్నాయని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. గెలిచేటోళ్ళకి ఇయ్యరు అండ్ గెలవని వాళ్ళకి ఇప్పించిండు. అందుకే లాస్ట్ టైం 2018లో యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ ఆల్మోస్ 50% to 60% ఉన్నా మళ్ళీ కేసీఆరే గెలిచిండు. ఎందుకంటే కేసీఆర్ ఆయన ద్వారా టికెట్ మేనేజ్ చేసిండు. సో ఇటువంటి ఎన్నో సెవరల్ రీజన్స్ చెప్పుకుంటూ ఇచ్చిన 2 ఇయర్స్ అయింది. ఇంకోటి ముఖ్యంగా ఏం చెప్పినంటే ఇమీడియట్లీ కొత్త పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టర్మ్ అయింది, తను లెటర్ కూడా ఇచ్చిండ్రు కొత్త పీసీసీని ఇమీడియట్లీ చేయాలి అంటే 2.5 ఏండ్లు తీసుకున్నారు 2 ఇది. సో ఈ కారణాలని అండ్ ఇవి నా కొరకు కాదు, దీస్ ఆర్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద పార్టీ. ఇది పార్టీ డజన్ డూ ఇట్ ఇట్ ఈస్ కమిటింగ్ సూసైడ్. పార్టీ ఆత్మహత్య చేసుకునే పార్టీ నేనెందుకు ఉండాలి అక్కడ? మీరు ఇది కరెక్ట్ చేసుకుని నేను అక్కడనే ఉంటా పనిచేస్తా అని చెప్పిన. నేను బయటికి వచ్చినాక 6 నెలలైనాక 3 నెలల తర్వాత ఇప్పుడు కొత్త పీసీసీ అండ్ సంతోషం రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి కరెక్ట్ పీసీసీని చూస్ చేసినారు. ఎందుకంటే కేసీఆర్కు ఎంతోమంది మంచి క్యాండిడేట్స్ ఉన్నారు కాంగ్రెస్లో, కానీ ఈ కొత్త పార్టీ పాలిటిక్స్కు సూట్ కారు, కేసీఆర్ పాలిటిక్స్కు సూట్ కారు. కేసీఆర్ చెప్పు తీస్తా అంటే నేను కూడా చెప్పు బయటికి తీస్తా. కేసీఆర్ సన్నాసి దద్దామంటే నువ్వు కూడా కచ్చరాగానిగా అనాలే. అట్లా అనేటోడు రేవంత్ రెడ్డి. ఈ ఇప్పుడు అటువంటి క్యాండిడేటే కావాలి, అటువంటి క్యాండిడేటే వచ్చిండు. కానీ బాధ ఏంటంటే ఇంత మంచి లీడర్ ఉన్నా కూడా, ఇంత మంచి లీడర్స్ ఉన్నా కూడా, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి గారు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరు లీడర్స్ ఉన్నా కూడా పాపం ఆ లీడర్స్ దగ్గర ఆయుధాలు లేవు. పొన్నాల లక్ష్మయ్య గారు అండ్ ఉన్న ఆయుధాలు బయటికి తీసేందుకు తయారు లేరు. కేసీఆర్ గారు 4 ఆయుధాలు ఉన్నాయి, పెద్ద ఆయుధాలు ఉన్నాయి, అన్నీ కూడా బయటికి తీస్తారు.